హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రీడ్స్. నా పేరు అంజీ. ఈరోజు మనం డిస్కషన్ చేసేది యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ని ఎలా మన ఫోన్ మెమొరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మనం యూట్యూబ్లో ఎన్నెన్నో స్టేటస్లని చూస్తూ ఉంటాం, అవన్నీ మనకు నచ్చుతాయి కానీ మనం వాటిని డౌన్లోడ్ చేసుకోలేము, మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోలేము. కానీ ఈ వీడియోలో మనం వాటిని వాట్సాప్ స్టేటస్గా ఎలా పెట్టుకోవాలి, మన ఫోన్ స్టోరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం ఒక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ఒక వీడియోని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో నాకు నచ్చింది కాబట్టి దీన్ని నా వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదా ఫోన్ నెంబర్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ కనిపిస్తున్న షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకు వీడియో డౌన్లోడ్ అయిపోగానే డౌన్లోడ్ వీడియో అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయగానే వీడ్మిట్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎలాంటి కాపీ లింక్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇలా వస్తుంది, ఇలా చూపిస్తుంది మీకు స్క్రీన్ పైన. ఇక్కడ మనకు ఇష్టం ఉన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆడియో కావాలంటే ఆడియో, లేదంటే వీడియో కావాలంటే వీడియో. మనకు కావాల్సిన హెచ్డీలో కూడా ఉంది. ఇక్కడ వీడియో అనేది 128K, నెక్స్ట్ కూడా 128K ఉంది, తర్వాత 256K కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో వచ్చేసి 360p అంటే MP4 1.09 MB ఉంది, 720 HD కూడా ఉంది. నాకు ఇక్కడ HD కావాలి కాబట్టి నేను HD డౌన్లోడ్ చేసుకుంటాను. మీకు ఏది కావాలిస్తే ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ టాస్క్ యాడ్ అయిపోతుంది. టాస్క్ యాడ్ అయిపోగానే ఇక్కడ చూడండి, నా వీడియో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోగానే నేను నా ఆల్బమ్స్లలోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను డౌన్లోడ్ అయిందో లేదో. ఇక్కడ వీడియోస్లలోకి వెళ్ళి చూస్తే ఇగో ఇదిగోండి, నా వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఈ వీడ్మేట్ యాప్ని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో నుంచి కూడా మనం ఏదైనా వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ఉంది, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ టు అని ఉంటుంది, షేర్ టు పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా అనలైజింగ్ అయిపోయి వీడ్మేట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దీనిపైన డౌన్లోడ్ అని క్లిక్ చేయకుండా దీన్ని బ్యాక్ వచ్చేసి ఇక్కడ వీడియో కింద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 720p MP4 0.90 MB వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి, చేస్తే ఇక్కడ టాస్క్ యాడ్ అయిపోయి వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆల్బమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వీడియో కూడా వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.